చేసుకోవడానికి దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉందని మన విద్యావంతులకు మేధావులకే అని ఆనాడు అంబేద్కర్ ఏడ్చింది వాళ్ళ ప్రవర్తన దృష్టి పెట్టుకొని ఈనాడు అర్థమవుతుంది కూడా వాళ్ళ ప్రవర్తన దృష్టి పెట్టుకొని లక్షలు లక్షలు కాదు కోట్ల సంఖ్యలో మనం ఎదిగింది కానీ ఆ కోట్ల సంఖ్యలో ఉండబడే విద్యావంతులకు మేధావులకు ప్రజలకు సవాల్ ఇస్తూ వాళ్ళు అడ్వాన్స్ అవుతుంది మీ వ్యవస్థను సర్వనాశం చేసినా మీరు కాపాడుకోలేరుపో అనే పద్ధతిలో సవాళ్ళ మీద సవాళ్లు ఇస్తున్న విషయం మనం మర్చిపోవద్దని సవినం కోరుతున్నాను ఇది రాజగృహం మీద జరిగిన దాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ముందు గురించి మాట్లాడుకుంటున్నాం వాస్తవానికి ఎంతో కొంత ప్రజాస్వామ్యంలో మన హక్కుల్ని పరిరక్షించే దిశగా దృఢమైన నాయకత్వం పనిచేస్తున్న రోజులో మన హక్కుల్ని హరించడానికి ధైర్యంగా ముందుకు రాని వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం జరిగింది అందులో అంబేద్కర్ బతుకున్నంత వరకు బాబు జగజ్జన్ రావు బతుకున్నంత వరకు అంబేద్కర్ బతుకున్నంత వరకు బాబు జగజ్జన్ రావు బతుకున్నంత వరకు మన వ్యవస్థ మీద దాడి రూపంగా చేయడానికి వాళ్ళు భయపడేవాళ్ళు కానీ అంబేద్కర్ జగజ్జన్ రావు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దళిత వర్గాల నుంచి ఏ స్థాయికి ఎదిగినా వెన్నెముక లేనోళ్ళే ఎదిగిండ్రు అని చెప్పి వెన్నెముక లేనోళ్ళనే మనం నిలబెట్టుకున్నామని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయిన కాంచి దాడి పెరిగిపోయింది మన మీద మన హక్కుల మీద మన వ్యవస్థ మీద దాడి చేయడానికి కూడా ధైర్యం చేయడానికి అవకాశం లేని రోజులు ఒక సమయంలో ఉంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ పాలేరులే తప్ప మన సేవకులు కాదనే విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకొని దాడి మీద దాడి తీవ్ర స్థాయిలో ముందుకెళ్ళడానికి దారి తీస్తున్నారు నిజమే దాడి తీవ్ర రూపం ఈ ప్రభుత్వంలో దాల్చిన మాట వాస్తవమే ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నదో ఏ బీజేపీ ప్రభుత్వం అయితే ఉన్నదో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఉన్నదో దాడి తీవ్రత పెరిగిన మాట వాస్తవం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కానీ దాడి మొదలైంది ఆ ఇద్దరు మహానుభావులు లేకుండా పోయిన తర్వాతనే అంబేద్కర్ మనకు 56 ల దూరం అయ్యిండు 86 లో బాబు జగజ్జన్ రామ్ దూరం అయ్యిండు బాబు జగజ్జన్ రామ్ బతుకున్నంత వరకు రిజర్వేషన్ల జోలికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు ఆయన ఎక్కడున్నా కూడా మన వర్గాల పరిరక్షకుడుగానే ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు ఎవరి దగ్గర రాజీ పడకుండానే తమ జీవితాన్ని కొనసాగించాడు అందుకనే మన వ్యవస్థ జోలికి రావాలంటే భయపడేవాళ్ళు కానీ ఎప్పుడైతే బాబు జగజ్జన్ రామ్ గారు లేకుండా పోయాడో రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలకు సంబంధించిన వాళ్లకు అర్థమైపోయింది బాబు జగజ్జన్ రావు తర్వాత ఏ నాయకుడు దళితుల రూపంగా కనిపించినా వాళ్ళందరూ మన పాలేరులే కదా అనుకున్నారు వాళ్ళ దగ్గర ఎక్సెప్ట్ మళ్ళా కాన్శీరామ్ ఎక్సెప్ట్ మన కాన్శీరామ్ ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఆ వ్యవస్థ వచ్చిందో వెంటనే దాడి మొదటి దశాబ్దంలోనే మొదలైంది ఆ దాడి ఎంత పెరిగిపోయిందంటే ఆ పెరిగిపోవడం వల్ల నష్టం ఇప్పటికి కూడా మనం భర్త చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అదే ఆర్థిక సంస్కరణ 86లో మహానీయుణ్ణి మనం కోల్పోయాం 91 నుంచి సంస్కరణ మొదలు పెట్టేశాం సంస్కరణ ఉద్దేశం ఏంటిది సంస్కరణ ఉద్దేశం ఏంది మనకు తెలిసిందే కదా సంస్కరణ ఉద్దేశం మొత్తం ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేట్ రంగానికి అప్పజెప్పడమే కదా ప్రభుత్వ వ్యవస్థలో ఉండబడే అన్ని వ్యవస్థలను ప్రైవేట్ వ్యవస్థకు అప్పజెప్పడమే సంస్కరణ ఉద్దేశం అంటే ప్రభుత్వ వ్యవస్థ బతికినంత కాలం వీళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది రిజర్వేషన్లు ఇచ్చినంత కాలం వీళ్ళ ఎదుగుదలను మనం ఆపుకోలేకుండా పోతున్నాం ఒకనాడు కూలినాలు చేసి ఎట్టి చేసిన వాళ్ళ కొడుకులు ఇవాళ మన దగ్గరకు వచ్చి చదువుకొని మన దగ్గరనే వాళ్ళు ఉద్యోగాలు లేదా రాజకీయంగా ముందుకొస్తున్నారు ఆ వ్యవస్థను కనుమరుగు చేయాలంటే ఈ వ్యవస్థను తీసేయాలని చెప్పి జరిగిన ప్రయత్నమే ఆర్థిక సంస్కరణ ఇవాళ ఆర్థిక సంస్కరణలు మొదటి దశాబ్దం రెండో దశాబ్దం మూడో దశాబ్దంకి వచ్చాంగా మొదటి దశాబ్దం రెండో దశాబ్దం మూడో దశాబ్దం 91 నుంచి 2001 2001 నుంచి 2011 2011 నుంచి 2021 దగ్గరకు వచ్చాం కదా మూడు దశాబ్దాలు కదా మూడు దశాబ్దాల్లో మనకు మిగిలిపోయింది 70% ప్రైవేట్ రంగం అయిపోయింది కదా ప్రైవేట్ రంగంలో ఉండబడే ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కూడా లేకుండా పోయినాయి కదా మూడు దశాబ్దాల క్రితం గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో ఎన్ని ప్రైవేట్ కాలేజీలు కనిపించినాయి ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ కాలేజీలు కనిపిస్తున్నాయి అప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ మిగిలినాయి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు పెరుగుతున్నాయి మెడికల్ కాలేజీలు అప్పుడు ఎన్ని యూనివర్సిటీలు ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ రంగం పెరుగుతున్నాయి నీకు ఉపాధి అయినా విద్యనైనా నీకు లేకుండా చేయడానికి మొత్తం
పద్ధతి ప్రకారం ముందుకు వచ్చింది కదా ఒక్క మేదావి సాధించుకున్న రిజర్వేషన్లని ఒక మహానాయుడు కాపాడిన రిజర్వేషన్లని లక్షల మంది మేలుకొని ఎదిగినట్టుగా నటిస్తూ వేదికల మీద కనిపిస్తే అంబేద్కరే తప్ప మా ఆలోచనకి ఏమీ లేదని చెప్పి నటన చేస్తూ ప్రభుత్వాలకు ఊడిగాలు చేస్తూ ఉన్న పదవులు కాపాడుకుంటూ ఇవాల మన జాతుల సర్వనాశం చేయాలని కుట్రలు ఎన్నిక వీళ్ళ చేతగాంతనం కూడా ఆ కుట్రలకు ఊపునిస్తుంది ఇట్లాంటి పరిస్థితి మన కన్న ముందు కనిపిస్తుంది ఆ దాడి తీవ్రత మనం పెరుగుతున్నది ఇప్పుడు అవును మన శక్తులు బలహీనపడ్డ తర్వాత వాళ్ళ శక్తులు బలపడ్డ తర్వాత వాడి తీవ్రత పెంచకపోతే ఇంకా మన మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు కాపాడే ప్రయత్నం ఎవడు చేస్తాడు ఈ వర్గాలను చెదిగిన వాళ్ళు మాత్రమే కాపాడే ప్రయత్నం చేసుకోవాలి దాడి ఎవడు చేస్తాడు ఈ వర్గాల వ్యతిరేకులే దాడి చేస్తారు అవును దాడి మొదలైంది దాడి తీవ్ర రూపం దాల్చింది ఇవాళ మన వ్యవస్థలన్నీ కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తున్నది నిన్నగాక మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం కరోనా ఇట్లా ఉండంగా కూడా ఎన్ని ప్రైవేట్ రంగం వైపు తీసుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఏ వ్యవస్థ కూడా లేకుండా పోవడానికి కారణం ఏంది మన బలహీనత ఏ వ్యవస్థ కూడా లేకుండా చేయాలని వాళ్ళు ఎందుకు దూసుకెళ్తుండ్రు మొదలు దూసుకెళ్ళినప్పుడు ఒక 10 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళారు దాన్ని ఆపే ప్రయత్నం చేయాలనుకున్నారు ఆగలేదు అది 20 కిలోమీటర్లు దాల్చింది 30 కిలోమీటర్లు దాల్చింది 40 50 60 70 కిలోమీటర్ల స్పీడ్ గా ముందుకెళ్తూనే ఉన్నది అందుకనే ఆ రోజుల్లో ప్రైవేట్ రంగాన్ని అరికట్టలేని పరిస్థితులు నిట్టబడితే ఆ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి మొట్టమొదటి దేశవ్యాప్తంగా నినాదం ఇచ్చింది కూడా ఎంఆర్పీఎస్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను ఉన్న వ్యవస్థను తీసేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు కూడా మన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలనే దాని మీద ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు ఆనాడు అంబేద్కర్ ఇస్తే మనం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కాపాడుకుంటే వ్యవస్థను మనం కొనసాగించుకున్నట్టు అవుతుందనే పద్ధతిలో ఆనాడు నినాదం ఇచ్చింది ఎంఆర్పీఎస్ అయితే ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో జరుగుతున్న పరిణామాలన్నీ ఎక్కడికక్కడ మొదలుపెట్టిన ఉద్యమ లక్ష్యాన్ని వైపు దూసుకెళ్తూ మధ్యలో వచ్చే అంశాలన్నిటిని టేకప్ చేసుకుంటూ ముందుకెళ్లడం వల్ల ఆ లక్ష్యం సంపూర్ణంగా పూర్తి కాలేకపోవచ్చు కానీ ఏనాడైనా అది సాధించుకోవడం ద్వారా మాత్రమే మళ్ళా ఉన్న వ్యవస్థలో మన భాగస్వామ్యాన్ని పొందిన వాళ్ళ మౌతం అనేసి కూడా మీరు దృష్టిస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నంటే దాడి మొదలైంది 3 దశాబ్దాల క్రితము దాడి తీవ్రత పెరిగింది మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాడి మొదలైంది ఆర్థిక సంస్కరణ మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవును దాడి తీవ్రత చేసే వ్యవస్థ వీళ్ళకు వచ్చేసింది దాడి చేయాలనే ఉద్దేశం బలంగా ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి దాడి చేయాలనుకున్నా కూడా భయపడ్డోళ్ళు వాళ్ళు కాబట్టి బాబు జగజ్జనరామ్ బతికినంత కాలం దాడి చేయాలనుకున్నా వాళ్ళు భయపడ్డారు బాబు జగజ్జనరామ్ పోయిన తర్వాత దాడి చేయాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చిండ్రు అసలు దాడి చేసే మనం ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళ చేతికి అధికారం వచ్చింది వాళ్ళు తీవ్రత పెంచుతున్నారు ఆ పెంచిన తీవ్రత ప్రతి వ్యవస్థను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు కదా మొన్నటికి మనం చూసాం కదా 2 ఏళ్ల క్రితం మనం చూసాం కదా ఓకే ముఖ్యంగా మన దళితుల గిరిజనుల ఆత్మగౌరవం అస్తిత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కాపాడుకోవడం మీదనే ఆధారపడి ఉన్నది కదా లేదా మనం మనుషులుగా చూడలేని వ్యవస్థ నుంచే కదా యాక్ట్ వచ్చింది యాక్ట్ను తొలగించే దిశగా జరిగిన ప్రయత్నంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కదా అంటే మొత్తం దళిత గిరిజన వర్గాలుగా మాలోడన్నా మాదిగోడన్నా లంబడోడన్నా ఎరకలోడన్నా ఏదన్నా కూడా పడి ఉండి బతకండి మా కాళ్ళకాడ బతకండి అంతే తప్ప ఇంకోటి లేదని చెప్పి వాళ్ళు శాసించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే కదా ఎక్కడి నుండి ఇది వచ్చేసింది ఎక్కడి నుండి వచ్చింది మీ అందరు తెలుసు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఆ వర్గ స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావం గల వాళ్ళని 90% పైగా 100% జడ్జీలను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటారు వాళ్ళ వ్యవస్థను తీసుకొచ్చుకోవడానికి మన వ్యవస్థను నాశనం చేయడానికి వాళ్ళు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కడెక్కడ పెట్టుకొని ఎట్లా వీళ్ళతో దాడి చేయించాలో దాడి చేయించిన ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం చేసిన కోణంలోనే మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేసే కుట్రలు వచ్చినాయి ఆ కుట్రలు వచ్చిన కోణంలో ఆ కుట్రలు జరిగిన కోణంలో సరే దేశంలో ఉండబడే శక్తులు ఏ రూపంగా ఉన్నా దాన్ని కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవడానికి ఎవరు ముందుకొచ్చిండ్రో ఆ ముందుకొచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని ఒకవైపు దేశాన్ని వరంగల్ వైపు తీసుకొచ్చి మన దేశాన్ని ఢిల్లీ వైపు తీసుకొచ్చి యాక్టును కాపాడుకున్న చరిత్ర మాత్రం మనకు ఉన్నదని కూడా మీరు మర్చిపోయారు దేశాన్ని వరంగల్కు తీసుకొచ్చా దేశాన్ని ఢిల్లీ వైపు తీసుకెళ్ళాం ఇది మన అందరి దర్శన విషయం అంటే మన పాత్రను మనం పోషించాల్సిన అవసరం ఉన్న సమయంలో పోషించాల్సిన బాధ్యత మనం నెట్టబడాలి నిజంగా ఆ రోజుల్లో ఇద్దరు మహనీయులు వాళ్ళ వాళ్ళ బాధ్యత నెరవేర్చారు కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటిగానే ఉన్నారు బయట కూడా ఇక్కడ ఘర్షణ లేదు కానీ దురోత్సవ శాతం వాళ్ళకు వేదిక పంచుకొని దేశానికి సంకేతం ఇచ్చిన సందర్భం ఇక్కడ లేదు
బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ నెహ్రూ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులే క్యాబినెట్ లో ఉన్నోలే ఒకరినొకరు రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళే అండర్స్టాండ్ లో పని చేసేవాళ్ళే కానీ మేము ఇద్దరం ఒకటిగానే ఉన్నామని చెప్పడం కోసం మాత్రం ఏనాడు ఒక వేదికను పంచుకున్న చరిత్ర మాత్రం కనిపించలేదు కానీ ఈ దేశంలో యాక్ట్ రద్దైన తర్వాత దేశాన్ని ఏకం చేసే క్రమంలో అంబేద్కర్ వారసుడిగా చూపబడుతున్న ప్రకాష్ అంబేద్కర్ ని బాబు జగజ్జనరావు వారసులుగా చూపబడుతున్న మీరా కుమారి గారిని ఇద్దరిని ఒకే వేదికని తీసుకొచ్చిన చరిత్ర మాత్రం మన వరంగల్ బిడ్డలకు ఉన్నదని కూడా మీరు మర్చిపోతారు సార్ అదే కాకుండా ఆనాడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గారి నుంచి మొదలుకొని సిపిఐ పార్టీలో ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఆనాడు రాజా గారి నుంచి మొదలుకొని రాజా గారి నుంచి మొదలుకొంటే దేశంలో ఉండబడే మన దళిత గిరిజన బలహీన వర్గాల పక్షాన్ని నిలబడే ప్రతి వ్యక్తిని అక్కడికి నడిపించాలి వరంగల్కే రప్పించాలి ఎందుకంటే ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన కేంద్రం వరంగల్ ఉన్నది కాబట్టి ఇక్కడికి రప్పించి మన దేశానికి ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ చేసిన ప్రయత్నం ఢిల్లీ దాకా తీసుకెళ్లి దాన్ని కాపాడుకోగలిగారు అంటే వాళ్ళు సవాల్ మీద సవాల్ ఇస్తుంటే సవాల్ స్వీకరించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పడం కోసం చెప్తున్నాను నేను వాళ్ళు సవాల్ మీద సవాల్ ఇస్తున్నారు ఇప్పుడు ఎంత ఇస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఒకవైపు రిజర్వేషన్ చోటుకు బలహీన పడిపోయినాయి వ్యవస్థ అది ప్రైవేట్ రంగం ద్వారా మనకు కనిపించింది ఉన్న ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి దాన్ని కాపాడుకోవడానికి మనం సర్వశక్తులు ఓడాల్సి వచ్చింది మనమేమో ఆత్మరక్షణ నుండి యుద్ధం చేస్తున్నాం వాళ్ళేమో దాడి చేసుకుంటూ పోతున్నారు అవును దాడి తీవ్రత పెరిగినప్పుడు ఆత్మరక్షణ ప్రతిఘటనగా ఉద్యమంగా మనం మార్చలేనప్పుడు మనం ఓడిపోతున్నాం తాత్కాలికంగా సరే కానీ తీవ్రత మన ప్రతిఘటన కూడా తీవ్రమైనప్పుడు మనం కాపాడుకుంటున్నాం కాపాడుకోవడమే గెలిచినట్టు కాదు ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఉన్న వ్యవస్థను కాపాడుకోవడం గెలిచినట్టు కాదు వాడు ఉన్న వ్యవస్థను తీసేయడం వాడు గెలిచినట్టు కానీ ఇప్పుడు ఏం జరిగిందో మనం చూస్తున్నాం ఒకవైపు కరోనా విజృంభిస్తున్న సమయంలో మనల్ని కలవరపెట్టే పని ఇంకోటి కూడా చేస్తున్నారు కరోనా అందరినీ కలవరపెడుతున్నది కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఈ మధ్య కాలంలో వచ్చే సుప్రీంకోర్టు తీర్పులన్నీ ముఖ్యంగా మన దళిత గిరిజన బలహీన వర్గాలందరినీ కలవరపెడుతున్నది అదేమో ప్రాణభయంగా కలవరపెడుతున్నది ఇదో మన ఉనికి అస్తిత్వమే దెబ్బతీసే ప్రమాదంగా మనకు కనిపిస్తున్నది మనం చూసాం కదా ఇదే తెలుగువాడిగా ఉండబడే ఎల్ నాగేశ్వరరావు అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి ఈ మధ్య కాలంలోనే రెండు తీర్పులు ఇచ్చారు అసలు రిజర్వేషన్లు అనేది ప్రాథమిక హక్కు కాదు ఇంకేం చేస్తాం రిజర్వేషన్లు అనేది ప్రాథమిక హక్కు కాదు అని డిసైడ్ చేసింది ఒక తీర్పు కాదని ఇచ్చింది రెండు తీర్పులు ఇచ్చింది మన కళ్ళ ముందు సుప్రీంకోర్టు జడ్జిల రూపంగా రిజర్వేషన్లు అనేది ప్రాథమిక హక్కు కాదని తీర్పు చెప్పడం అంటే మానసికంగా మనల్ని ఇక మీరు రిజర్వేషన్ వదులుకునే రోజు దగ్గరకు వచ్చినాయి మర్చిపోవద్దని చెప్పడం కోసం ఆ తీర్పులు వస్తున్నాయి ఇక మీ రిజర్వేషన్లు మీ సొంతమని మీకు హక్కు అని ఎలకాల మీకు గ్యారంటీగా ఉంటాయని చెప్పి మీరేం భ్రమల్లో ఉండద్దు మేము చెప్తున్నాం జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ ఇప్పుడు తీవ్ర రూపంగా ఎందరు అర్థం చేసుకోకపోయినా ఇక మీరు అందరు అర్థం చేసుకుని వదులుకునే రోజులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు తీర్పులు ఇచ్చారు నిజంగా దానికి కూడా రిజర్వేషన్లను కూడా ప్రాథమిక హక్కులో చేర్చాలి ఒకవేళ లేవని మీరు భావించుకుంటే అవును 100 రాజ్యాంగ సభలు జరిగినాయి 100 రాజ్యాంగ సభలు జరిగినాయి 100 అంశాల మీద ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా రద్దు చేసిండ్రు మరి రద్దైన దాన్ని రాజ్యాంగ సభ ద్వారా మనం కాపాడుకోలే రద్దైన ఏ టెక్నికల్ గా ఏ అంశం అయితే ఉన్నదో ఏ నిబంధనలు ఆ నిబంధనలు మనం సవరించుకొని దాన్ని కాపాడుకోలేదా ఇప్పుడు ప్రాథమిక హక్కే కాదని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఏ సూత్రం ప్రకారం ప్రాథమిక హక్కు కాదని నువ్వు అంటున్నావో ప్రాథమిక హక్కు అయ్యే విధంగా మనం దాన్ని కలిగి ఉండే విధంగా మనం తెచ్చుకోవాలి కదా మనం ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ సాధించిన మహానీయుడికి నిజమైన ఇవ్వాలి రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు అని చెప్పి సవరించుకున్న రోజు మాత్రమే మనం నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం అది మనం సాధించాలి రిజర్వేషన్ ప్రాథమిక హక్కు అవును రిజర్వేషన్ ప్రాథమిక హక్కు ఎంతకాలం మనకు ఈ దేశంలో రెండు అసమానతలు యథావిధిగా కొనసాగుతున్నాయి 1 సామాజిక అసమానతలు 2 ఆర్థిక అసమానతలు సామాజిక వివక్షత అసమానతలు ఉన్నంత వరకు ఆర్థిక వివక్షత అసమానతలంత వరకు రిజర్వేషన్ల ప్రక్రియ యథావిధంగా వీళ్ళకి ప్రాథమిక హక్కు అనే పద్ధతిలో రాజ్యాంగంలో పొందుపరచగలిగితే అప్పుడు మనం అంతిమ విజయం సాధించిన వాళ్ళం అవుతాం తరతరాలకు అంబేద్కర్ సాధించిన 3 దశాబ్దాల తర్వాతనే మనకు ప్రమాదం వచ్చింది 4 దశాబ్దాల్లోనే ఇది బాబు జగజ్జన పోయిన తర్వాత కానీ ఇప్పుడు ఆ ప్రమాదం తీవ్ర రూపమే వ్యవస్థనే లేకుండా పోయే ప్రమాదం వచ్చింది ఆ వ్యవస్థను కాపాడుకొని రాబోయే 100 తరాలకు మనం భవిష్యత్తునివ్వాలంటే ఆ వ్యవస్థను కాపాడుకొని
మనం వందల తరాలకు భవిష్యత్తు ఇవ్వాలంటే ఏ అంశం జోడించాలి ప్రాథమిక హక్కు అనే విధానికి జోడించాలి ప్రాథమిక హక్కు అనే అంశం ఎంతకాలం ఉండాలి ఆర్థిక అసమానతలు ఈ దేశంలో ఉన్నంత వరకు అంతకంటే ముఖ్యంగా సాంఘిక అసమానతలు ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్ వ్యవస్థ వాళ్ళకి ప్రాథమిక హక్కు అనే పద్ధతిలో రాయించే దమ్ము వైపు మన జాతులు మేల్కొల్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్న కూడా మీరు మర్చిపోతారు సార్ అవి సాధించకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు అయితే మనకు వచ్చేది ఏంటి అవి సాధించకుండా వచ్చిన ప్రమాదాన్ని ఫీల్డ్ మీద ఎదుర్కోకుండా బోధించే వాళ్ళు మన దేశంలో చాలా మంది తయారయ్యారు ప్రపంచాన్ని విశ్లేషించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు అంతకుముందు కూడా ప్రపంచాన్ని విశ్లేషించే వాళ్ళు అంతకుముందు చాలా మంది తయారయ్యారు కానీ మార్చడం ఎట్లో మార్చు చెప్పిండు భారతదేశాన్ని విశ్లేషించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు కానీ దాన్ని ఎట్లా మార్చాలో బుద్ధుడు అంబేద్కర్ చెప్పి పారేశారు విశ్లేషించడం అదే పెద్ద గొప్ప అనుకుంటే ఇవాల చదువుకున్న ప్రతి ఒక్కరు విశ్లేషించడానికి అర్హులే కానీ మార్పుకు నువ్వు చేసే ప్రయత్నం ఏంటి మార్పుకు నువ్వు ఇచ్చే కర్తవ్యం ఏంటి సమయం ఏంటి ఈ దిశగా ప్రయత్నాలు చేయకుండా బోధకుల వరకే మనం పరిమితం అవుతే అవును వీళ్ళు బోధించటోలే తప్ప యుద్ధంలో నిలబడే సైనికులు కాదు కదా అని చెప్పి వాళ్ళు అనుకోరా అనుకున్నప్పుడు వాళ్ళ దాడి పెరగదా ఆ దాడి ఎక్కడి దాకా వచ్చింది ఆ దాడి ఎక్కడి దాకా వచ్చింది మన మహానీయుడి ఇంటి దాకా వచ్చిందా లేదా మన మహానీయుడి ఇంటి దాకా వచ్చిందంటే నీ ఇంట్లో వచ్చినట్టే కదా మన మహానీయుడి ఇంటి మీద దాడి చేయడం అనే ధైర్యం చేయడం అంటే అర్థం ఏంటిది వాళ్ళు ఎందుకు జడ్జిమెంట్ ఇస్తుండ్రు ముందు మానసికంగా మనల్ని కిల్ చేయాలి మనల్ని డిఫెన్స్ లో నెట్టేయాలి మనల్ని ఆత్మరక్షలో పడేయాలని చెప్పి మనల్ని ఆత్మరక్షలో పడేయడానికి ఆ తీర్పులు ఇస్తున్నారు మానసికంగా మనల్ని దెబ్బ తీయడానికి దాడి చేసి పారేశారు ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్న ప్రతి దళితుడు ఆవేదన చెందుతాడు ఇప్పుడు అక్కడ ఆత్మగౌరవం ఉన్న ప్రతి దళితుడు ఇప్పుడు ఆవేదన చెందుతున్నాడు ఆత్మగౌరవం లేని వాళ్ళు ఎట్టి పరిస్థితులు సచ్చిన మనసులో సమానం అని అంబేద్కర్ చెప్పాడు నాకు తెలిసి ఆ బ్యాచ్ ఇప్పుడు మన వర్గాలు ఎక్కువన్నది ఆ బ్యాచే మన వర్గాలు ఎక్కువన్నది మన వర్గాల్లో ఆత్మగౌరవంతో జీవించాలనే ఆలోచన ఉన్నోళ్ళంటే గిట్లెందుకు జరగాల ఏమి కరోనా ఉంటే వేల మంది సమీకరించుకోవచ్చు వేల మంది భౌతిక దూరం పాటిస్తే కరోనాను నివారించే ప్రయత్నంలో మనం ముందడుగు వేసినట్టే కదా నిరసనే కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రయత్నాలే తప్పే ఉన్నది మనం లాక్డౌన్ ఎట్లయితే ఒకనాడు కొనసాగిందో అది ఉన్నా లేకుండా ఇప్పుడు రెండు సూత్రాలు అయితే అమలు జరగాలని చెప్పి కేంద్రం మేధావులు సైంటిస్టులు చెప్తున్నారు కదా భౌతిక దూరాన్ని పాటించడం మాస్కులు పెట్టుకోవడం అదే సమయంలో శానిటైజర్స్ పరిశుభ్రం కలిగి ఉండడం అనేది యథావిధి చెప్తుండ్రు కదా అవును నీ నిరసన ఈ రూపాలకు అనుగుణంగా ఉండవచ్చు కదా అందుకని ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ఎట్లా పెట్టుకున్నాం కాబట్టి ఈసారి అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడికి నిరసన కూడా అదే మాస్కులు నల్లయి పెట్టుకుని మన నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది అందుకోసమే నిన్నటి నుంచి మొదలైన నిరసన కార్యక్రమాలు 18 వరకు యథావిధిగా ఉన్నాయి ఇంకా 2 రోజులు అదనంగా పెంచాం దీని తీవ్రతను దృష్టి పెట్టుకొని ఇంకా కొద్ది రోజుల్లో అవసరం ఉంటే ప్రకాష్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళైనా సరే దీనికి మరింత రూపం ఇచ్చే దిశగా మనం ఏం చేస్తే బాగుంటుందనే పద్ధతిలో చర్చించడానికి కూడా నా వంతు మీ అన్నగా నా పాత్ర నేను పోషించే ప్రయత్నం చేస్తాను కానీ ఒక విషయం మాత్రం గుర్తుచేసుకోండి ఇక్కడ అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడి ప్రభుత్వం ఎట్లా చూడాలి మనం ఎట్లా చూడాలి మన కర్తవ్యాన్ని ఎట్లా నిలబెట్టాలి ఇవి మనకు ముఖ్యమైన ఘట్టాలనేసి కూడా మీరు మర్చిపోద్దాం సార్ అనుకుంటున్నాను అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడిని ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగిన దాడిని ప్రభుత్వం చూడాలి రాజ్యాంగంలో జరిగిన దాడిని ప్రభుత్వం చూడాలి చూస్తే ఏ కేసు పెట్టాలి రాజద్రోహం కేసే పెట్టాలి చూస్తే ఏ కేసు పెట్టాలి రాజద్రోహం కేసే పెట్టాలి మళ్ళీ నేను చెప్తున్నా దాడి మనకు టెస్ట్ మాత్రమే దాడి సుప్రీంకోర్టు జడ్జీలు మనకు టెస్ట్ పెట్టినాయి మీరు ఎదుర్కోవడానికి సిద్ధపడతారా లేరా అని చెప్పి అట్లనే ఇప్పుడు అంబేద్కర్ రాజగృహం మీద జరిగిన దాడి కూడా మనకు టెస్ట్ మాత్రమే ఎంతమంది సవాలుగా స్వీకరించి దీన్ని ఎదుర్కొంటారో చూద్దామని చేసిన దాడి ఈ దాడిని ఎదుర్కొనే దిశలో మనం సమర్థం కాకపోతే దాడి మరింత తీవ్ర రూపం దాల్సి ఆ తీవ్ర రూపం ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తుంది సుప్రీంకోర్టు ఫైనల్ నిర్ణయం కెళ్ళి ముందుకెళ్తారు దుర్మార్గం ఎవరైతే అంబేద్కర్ వ్యతిరేకులు చేయాలనుకున్నారో అది మరింత తీవ్ర రూపం అవుతుంది మనం ఆత్మరక్షలో ఉన్నంత కాలం వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు ప్రతిఘటించినంత కాలం దాడి తగ్గుతుంటారు ఆ ప్రతిఘటన ఒక రూపంగా కాదు ప్రజాస్వామ్యంలో ఎన్ని రూపాలుగా మనం ప్రతిఘటించడానికి అవకాశం ఉండదు డెమోక్రటిక్గా అన్ని రూపాలుగా చేసినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం భవిష్యత్తు వ్యవస్థలో మన వర్గాలు కొంత హక్కులు పరిరక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం మీద జరిగిన దాడి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరిగిన దాడిగా
అదే సమయంలో రాజ్యాంగమే జరిగిన దాడిగా ప్రభుత్వం వెంటనే గుర్తిరగాలి అదే సమయంలో వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళని చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళే కావచ్చు వాళ్ళని చెప్పడానికి ఒక అవకాశం లేదు కాబట్టి మీరు కానప్పుడు ఇదెందుకు పెడతలేరు అని చెప్పాడు గారు సంబైత మన మీద నిట్టవాడు వాళ్ళే కావచ్చు మన మనసులో ఉన్నదంత ఎవరంటే వాళ్ళే కానీ వాళ్ళని చెప్పగలుగుతారా చెప్పలేరు చెప్పలేనప్పుడు మనం ఏం చేయాలి నువ్వు కానప్పుడు నువ్వు ఎందుకు పెడతలేవు ఇది నువ్వు కానప్పుడు నువ్వు మౌనం ఎందుకు ఉండాలి నువ్వు కానప్పుడు చట్టం ఎందుకు పెడతలేవు అవును చట్టం పెట్టడానికి అవకాశం లేదా ఓకే పార్లమెంట్ మీద దాడి జరిగింది పార్లమెంట్ ని దాడి చేసిన వాళ్ళ మీద ఏ కేసు పెట్టిండు ప్రజాస్వామ్యం మీద చేసిన దాడిగా మన రాజ్యాంగం మీద రాజ్యం మీద చేసిన దాడిగా భావించుకొని దేశద్రోహం కేసు పెట్టారు కదా దానికి శిక్షలు పడ్డాయి కదా కఠిన శిక్షలు పడ్డాయి కదా బొంబాయి మీద వచ్చి దాడి జరిగింది బొంబాయి హోటల్ మీద దాడి జరిగింది దాడిలో చనిపోయిన వాళ్ళు చనిపోయిండు బతికిన వాళ్ళు బతికిండ్రు మరి దాన్ని ఏ వ్యవస్థ మీద కేసు పెట్టారు రాజద్రోహం కేసు పెట్టారు కదా వాళ్ళు కూడా శిక్షలు పడ్డాయి కదా నేను అంటున్నాను హోటల్ మీద జరిగితే రాజద్రోహం అయిపోయింది పార్లమెంట్ మీద జరిగితే రాజద్రోహం అయినప్పుడు ఈ దేశాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి రాసిన రాజ్యాంగం మీద చేసిన దాడే కాబట్టి అంబేద్కర్ ఇంటిన దాడిని కూడా ఖచ్చితంగా దేశద్రోహం కిందనే ఈ దేశద్రోహం కిందనే రాజద్రోహం కిందనే కేసు పెట్టాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మనం మర్చిపోదని విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి దళితుడు కాబట్టి దళితుడికి యాక్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా అంబేద్కర్ ప్రపంచంలో మేధావే కానీ ఈ దేశ కుల వ్యవస్థలో అతను దళితుడే అంబేద్కర్ ప్రపంచంలో మేధావే కానీ దేశ కుల వ్యవస్థలో దళితుడే నిజంగానే మొన్న యాక్ట్ కాపాడుకోకపోతే ఆ ఎస్సీ యాక్ట్ రాదు కానీ ఎందుకంటే కాపాడుకున్నాక యాక్ట్ వచ్చి మళ్ళా దాడి జరిగింది యాక్ట్ కాపాడకపోతే ఆ దాడి జరిగినా కూడా కేసు రాదు కానీ యాక్ట్ ఉన్నది ఇప్పుడు యాక్ట్ ఉన్నప్పుడు ఏ కేసు రావాలి సాధారణంగా యాక్ట్ లోనే ఉంటుంది దళితుల భూముల మీద ఎవరు కన్నేసినా దళితుల ఇండ్ల మీద వస్తువుల మీద ఎవరు విధ్వంసం చేసినా ఆటోమేటిక్గా ఎస్సీ యాక్ట్ చేస్తుందని చెప్పేశాడు మరి అంబేద్కర్ ప్రపంచానికి మేధావే కానీ ఈ దేశానికి వచ్చినప్పుడు దళితుడే కాబట్టి ఆ దళితుడి ఇంటి మీద చేసిన దాడికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వర్తిస్తుంది అనేసి కూడా మనం మర్చిపోద్దాం సైనం కోరుతున్నాడు అందువల్ల మొదటిది దళితుడిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి రెండు రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇవాళ బతికింది అంటే ఆయన వల్లనే వచ్చింది కాబట్టి అది రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం దీన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉండదనేసి కూడా మీ దృష్టి చూస్తున్నాను రెండో విషయం ఇప్పుడు ఆ దాడి తీవ్రత పెరిగితే ఇప్పుడే టీవీలోనే మాట్లాడినాను టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇద్దరిని పంపిండు ఈ ఇద్దరు పంపడం వల్ల కొంత నష్టం జరిగింది ముఖ్యంగా మనం మానసిక క్షోభకు గురవుతున్నాం ఆడ విధ్వంసం జరగడం వల్ల ఎంత నష్టం జరిగిందో తర్వాత విషయం కానీ అక్కడ పూలకొండీలు పగలగొట్టినా లేకపోతే ఇంటి అద్దాలు పగలగొట్టినా కూడా అది మన ఇంటి మీద దాడి జరిగినా మనందరం క్షోభపడుతున్నాం కానీ వాడు ప్లాన్ చేసినోడు ముందే దీన్ని పూర్తి స్థాయిలో చేయండి అని చెప్తే ధ్వంసం అయిపోయేది కదా నిజంగా ఆత్మ ఉన్నది లేదని పక్కకు పెట్టు కానీ ఆత్మ ఉన్నదా లేదనే విషయం పక్కకు పెట్టు కానీ జన్మ మీద పునర్జన్మ మీద మహా మన మా నాయకుడికి ఏమీ అది లేదు కానీ నమ్మకం లేదు కానీ మన అంబేద్కర్ ఆస్తికలు ఎక్కడున్నాయి అంబేద్కర్ ఆస్తికలు ఎక్కడున్నాయి అంబేద్కర్ను ఖననం చేసిన తర్వాత ఆ మిగిలిన వెముకలు ఎక్కడున్నాయి ఆ ఇంట్లోనే మరి దాడి తీవ్రత పెరిగితే విధ్వంసం అయ్యేదే కదా కానీ దాడి తీవ్రత పెరిగితే విధ్వంసం అయ్యేదే కదా నంబర్ వన్ నంబర్ టూ దాడి తీవ్రత పెరిగితే ఆ అంట ఇంట్లోన్నోళ్ళు ఎవరు దాడి తీవ్రత పెరిగితే ఇంట్లోన్నోళ్ళు ఎవరు ఇంట్లోన్నోళ్ళు బతకడానికి అవకాశం ఏమొస్తుంది ఆ ఇంట్లో సాక్షాత్తు అంబేద్కర్ కోడలు ఇప్పటికి బతుకున్నారు కదా ప్రకాశ్ అంబేద్కర్ అక్కడ అందులోనే ఉన్నాడు కదా ప్రకాశ్ అంబేద్కర్ తమ్ముడు కూడా అక్కడనే ఉన్నారు కదా వాళ్ళ కుటుంబాలు అదే ఇంట్లో ఉన్నాయి కదా మరి దాడి తీవ్రత పెరిగితే వాళ్ళు కూడా ప్రమాదంలో పడేవాళ్ళు కదా ఒక్క మాట చెప్పాలంటే కొన్ని లక్షల మంది అంబేద్కర్ కోట్లాది మంది అంబేద్కర్ అభిమానులు మనం ఉన్నాం కానీ ఇంతవరకు ఆ ఇంటికి రక్షణ ఉన్నదా ఒక్క కానిస్టేబుల్ ఉన్నాడా ఒక కానిస్టేబుల్ ఉన్నాడా లేదు ఒక కానిస్టేబుల్ లేదు ఇవాళ మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే గెలిచింది లేదా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నది ఒక ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఒక మంత్రులు చేస్తారు ముఖ్యమంత్రులు చేస్తారు కేంద్ర మంత్రులు చేస్తారు ప్రధానమంత్రి చేస్తారు రాష్ట్రపతి కూడా చేస్తారు చివరికి సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పులు ఇచ్చే జడ్జీలు కూడా చేస్తారు దేనిదే ప్రమాణం చేస్తారు రాజ్యాంగ ప్రమాణం చేస్తారు అంటే ప్రజాస్వామ్యం మొత్తం వ్యవస్థను కాపాడడానికి
రాజ్యాంగం ద్వారా ముందుకు తీసుకొచ్చిన మహానీయుడికి అలా ఇంటికి రక్షణ ఉన్నదా? రాజ్యాంగం ప్రమాణం చేసి పదవులు ఉన్న ప్రతి నాయకుడికి రక్షణ ఉన్నది. ఎమ్మెల్యేల గన్మెన్లు ఉంటారు, ఎంపీల గన్మెన్లు ఉంటారు, మంత్రులకు ఇంటికాడ రక్షణ ఉంటది, వాళ్ళు పోయినా కూడా రక్షణ ఉంటది. మీరు మంత్రుల ఇళ్ళలోకి పోండి, వాళ్ళు ఇంటికాడ కాపలాదారులు ఉంటారు. మీరు కేంద్ర మంత్రుల ఇళ్ళలోకి పోండి, వాళ్ళు ఇంటికాడ కాపలా ఉంటారు. వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు కానీ కాపలు మాత్రం ఇంటికాడ ఉంటారు. కాపలా ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడి పోయినా వాళ్ళు కేసు కాటు ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు, హైకోర్టు జడ్జీలు ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే కోర్టులు ఏర్పడ్డాయి. రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే పార్లమెంట్ ఏర్పడ్డది, చట్టసభలు ఏర్పడ్డాయి. రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే ఇన్ని వ్యవస్థలు వచ్చినాయి. అరే, అన్ని వ్యవస్థలో పదవులు పొందుతున్న వాళ్ళకు రక్షణ ఉండదు, కానీ ఈ అన్ని వ్యవస్థలు ఇలా ఉండాలని చెప్పి మార్గనిర్దేశం చేసిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఇంటికి మాత్రం రక్షణ లేదు, ఆ కుటుంబానికి కూడా రక్షణ లేదు. వీళ్ళకి ఎస్కాట్, మన ముఖ్యమంత్రుల పిల్లలకి ఎస్కాట్, వాళ్ళ పిల్లల పిల్లలకి ఎస్కాట్, మన ముఖ్యమంత్రుల పిల్లలకు, ముఖ్యమంత్రులకు ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఉంటుంది, వాళ్ళ గడిలోకి ఉంటుంది రక్షణ, వాళ్ళ గడిలోకి ఉంటుంది రక్షణ, వాళ్ళు ఉన్న కాడు ఉంటుంది, వాళ్ళ ప్రగతి భవన్లు ఉంటుంది, దొరల ప్రగతి భవన్లోకి ఉంటుంది, వాళ్ళ గడిలోకి ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, వాళ్ళ కూతురులు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, వాళ్ళ కొడుకులు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, వాళ్ళ మనమలు మన్మరాలకు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. కానీ అంబేద్కర్ ఇంటికి రక్షణ ఉండదు, అంబేద్కర్ బిడ్డలకు రక్షణ ఉండదు, అంబేద్కర్ మనమలకు రక్షణ ఉండదు. ఒక్క గన్మెన్ చూస్తామా ఇంటికాడ? ఒక రక్షణ అసలు చూస్తామా? కాబట్టి మీ అన్నగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి లేదా ఈ దేశంలో ఒక 10 మంది ప్రధానమంత్రి తర్వాత ప్రముఖ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, అంబేద్కర్ ఇంటికి, అంబేద్కర్ కుటుంబానికి అదే రక్షణ వ్యవస్థ రావాల్సిన బాధ్యత మనకు నిలబడుతుంది. అది మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళనే రక్షించుకోలేకపోతే మనల్ని మనం ఒక్క రక్షించుకుంటాం. ఆ వ్యవస్థని, ఆ ఇంటినే రక్షించకపోతే మన దళితుల వర్గాలకు సంబంధించిన ఇళ్ళని ఎక్కడ రక్షించుకుంటాం? ఆ కుటుంబాలను రక్షించుకోకపోతే మనల్ని మనం ఎక్కడ రక్షించుకుంటాం? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ అన్నగా చెప్తున్నా, 1 రాజద్రోహం కేసు పెట్టే పద్ధతిలో, 2 ఎస్సీ యాక్ట్, వచ్చిన వాళ్ళు ఇద్దరే కానీ పంపిన వాళ్ళు ఎవరు అనే విషయం తెలుసడానికి సిబిఐ విచారణ, అదే సమయంలో ఇంటికి ప్రతిష్టమైన రక్షణ, కుటుంబానికి ప్రకాష్ అంబేద్కర్తో పాటు మొత్తం కుటుంబ సభ్యులందరికీ రక్షణ అనే ఒక డిమాండ్తో అంగీకరిస్తారా లేదా అనే విషయంతో మనకు సంబంధం లేదు. కానీ మనం ఏ అంశాలు ప్రజల ముందుకు తీసుకురావాలో, ఏ అంశాలు ప్రభుత్వాల ముందుకు తీసుకురావాలో, వాటిని బలంగా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం మనకున్నది. అవి ఎప్పుడైతే బలపడతాయో, మన ఆకాంక్షలు, మన డిమాండ్లు బలపడతాయో, అది ఎప్పటికైనా నిలబెట్టుకోవడానికి, సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ఆ రీతేనే మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మీ వ్యక్తం చేస్తున్నాను. ఇక 3, ఈ దాడిని మనం ఎట్లా చూసుకోవాలనుకున్నాం? ఈ దాడిని మనం ఎట్లా చూసుకోవాలనుకున్నాం? అంబేద్కర్ ఒక ఇల్లే కాదు, ఈ దేశంలో కోట్లాది మందికి ఇల్లులు ఉన్నాయి. దళితులు ఒక 20 కోట్ల మంది జనం ఉన్నారనుకుంటే, ఈ దేశంలో 20 కోట్ల మంది జనం ఉన్నారనుకుంటే, యావరేజ్ ఇంటికి 4 ఉన్నారనుకుంటే, ఒక 5 కోట్ల ఇండ్లు అయితే ఉన్నాయి అంబేద్కర్ ఇండ్ల లాంటి. బంగ్లాలు ఉండవచ్చు, గుడిసెలు ఉండవచ్చు, బూనలు ఉండవచ్చు, ఇంకోటి ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, కానీ మనకంటూ సొంత ఇల్లు ఉన్నది. అది గుడిసె అయినా మన ఇల్లే, అది బూనైనా మన ఇల్లే, అది 1-2 గదులైనా మన ఇల్లే, మన ఇల్లు కానీ భావించుకుంటాం. నేను అంటున్నాను, అంబేద్కర్ ఇంటికి జరిగిన దాడిని మనం చూస్తున్నాం. ఆ దాడిని మనం ఎట్లా చూడాలి? మీరు ప్రతి ఒక్కరు మీ ఇంటికాడ ఊహించుకోండి, మీలో ప్రతి ఒక్కరు మీ ఇంటికి ఊహించుకోండి. మీ ఇంటిని ఎవడో ఒకడు వచ్చి, మీ ఇంటిని ఎవడో ఒకడు ఎవరొచ్చి, మీ వ్యతిరేకులు అనుకోండి, మీరు గిట్టని వాళ్ళు అనుకోండి, ఎవరన్నా అనుకోండి, మీ ఇంటి మీద దాడి చేసి మీ ఇంటిని ధ్వంసం చేస్తే నీకు ఆవేదన ఎంత ఉంటుందో, ఆగ్రహం ఎంత ఉంటుందో నీ అందరికీ మీకు తెలుసు. మీ వ్యక్తిగతంగా ఆలోచించుకోండి, మీ వ్యక్తిగతంగా మీ సొంత ఇంటి మీద ఎవరో వచ్చి దాడి చేస్తే మీకు ఎంత ఆవేదన ఉంటుందో, చేతనవుతే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. నేనంటే మన సొంత ఇంటి మీద దాడి చేస్తే మనకు ఆవేదన ఆగ్రహం ఎంత ఉంటుందో, కానీ అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దానికి మన ఇంటికంటే 1000 రెట్లు బలంగా ఆవేదన ఆగ్రహం ఉండాలని చెప్పి నేను సగం 1000 రెట్లు ఉండాలి. ఎందుకంటే ఆ ఒక్క ఇల్లే మన అందరి ఇళ్ళను కాపాడింది, ఆ ఒక్క ఇల్లే మన అందరి గౌరవాన్ని నిలబెడుతున్నది. ఆ ఒక్క ఇల్లు ఆయన లేకపోతే మన ఇల్లు ఎక్కడ ఉంటాయి, మన గౌరవం ఎక్కడ ఉంటుంది? కాబట్టి నీ ఇల్లుని ఎవడు కూల్చిండు, ఎవడు కూల్చలేదని పక్క పెట్టండి. కూల్చినప్పుడు నీకు నీ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఏ ఆవేదన ఆగ్రహం అయితే ఎదుటోడి మీద ఉంటుందో,
దానికంటే కంటే అంబేద్కర్ ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించిన విషయంలోనే ఆవేదన వేరేట్లు ఉండాలి, నీ ఆగ్రహం కూడా వేరేట్లు ఉండాలి. నీ ఆవేదన ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చేటప్పుడు డెమోక్రటిక్ పద్ధతిలోనే మనం నిరసన వ్యక్తం చేద్దాం. ఎందుకంటే మనకు అంబేద్కర్ ఎప్పుడు డెమోక్రటిక్ అనే పదాన్ని నేర్పిండు. ప్రజాస్వామ్యంగానే మీరు నిరసన వ్యక్తం చేయండి, ప్రజాస్వామ్యంగానే మీరు పోరాటం చేయండి, ప్రజాస్వామ్యంగానే పోరాటం చేసి మీరు మీ హక్కు సాధించుకోవాలని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. అంటే ఆవేదన అయినా ఆగ్రహమైనా అంబేద్కర్కి ఆగ్రహం రాలేదా? అంబేద్కర్ ఆవేదన చెందిన రోజులు లేవా? అంబేద్కర్ ఆవేదన చెందిన రోజులు ఉన్నాయి, అంబేద్కర్ ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంబేద్కర్ ఆగ్రహం చెందిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆవేదనైనా ఆగ్రహమైనా ప్రజాస్వామ్యంగా వ్యక్తం చేసే ప్రయత్నమే చేసిండు తప్ప ఆయన ఎప్పుడు కూడా పక్కదారి పట్టలేదు కదా. కాబట్టి పక్కదారి పట్టకుండా ఆవేదన శక్తివంతంగా చేయడం అని నేను అర్థం చేసుకోండి. మన ఆవేదనే మన ఆగ్రహమే డెమోక్రటిక్ గా శక్తివంతంగా చేయాలి, ప్రజాస్వామ్యంగానే ఉండాలి, కానీ శక్తివంతంగా ఉండాలి. శక్తివంతంగా అంటే అర్థం ఏంటి? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 70 మంది ఉన్నాము, ఇదే 700 మందితో కొత్త చేత కొంత శక్తివంతమైన అంటే, ఇదే ఒక 7000 మందితో చేసినట్టు అది శక్తివంతమైన అంటే, బలమైన శక్తివంతమైన అంటే, ఇది సంకేతాల సమాజానికి అంది. అంటే ఆవేదన మన ఆగ్రహం డెమోక్రటిక్గా చేయాల్సిందే కానీ శక్తివంతంగా చేయాలి. అవును, ఆవేదన ఉన్నది, మనకు కూడా కోపం ఉన్నది, కానీ నలుగురే మెచ్చి చేస్తామంటే ఇది కేంద్రానికి అర్థమవుతుందా? కూల్చిన వాళ్ళకి అర్థమవుతుందా? మన శత్రువులకు అర్థమవుతుందా? వాళ్ళకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఓహో, మనం చేసిందే కరెక్ట్, వాళ్ళు ఎదుర్కోలేని వాళ్ళు అని చెప్పి వాళ్ళు రుజువు చేసుకుంటారు. వాళ్ళు ఆ కోణంలో అర్థం చేసుకుంటారు. కానీ మనం రోడ్డు మీద యుద్ధం చేసినట్టుగానే రోడ్డు మీదకి వచ్చామనుకో, ఇప్పుడున్న కరోనాను నివారించే దిశగానే, ఆ వ్యాప్తిని నివారించే దిశగానే మనం డెమోక్రటిక్గా వచ్చామనుకో, మన రూపాలు చూస్తారు కదా సమాజము. అంబేద్కర్ ఏమన్నా ప్రజాస్వామ్యంగా పోరాటం చేయకుండా సమాజానికి ప్రపంచాన్ని ఒప్పించడం మనకు రిజర్వ్ సాధించడానికి శక్తివంతమైన పాత్ర పోషించారు. ఇప్పుడు వచ్చిన ప్రమాదాన్ని నివారించే దిశగా శక్తివంతమైన పాత్ర పోషించాల్సి అయితే మన మీద నెట్టబడాలి. ఆ నెట్టబడ్డప్పుడు మీకు విజ్ఞప్తి చేస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళబాక, మీరు ఎక్కడ నిరసన వ్యక్తం చేయబాక. నేను అంటున్నాను, అంబేద్కర్ ఇల్లు కూర్చున్న ప్రతి వార్త మీరు ఇంటింటికి ప్రచారం చేయండి. ఎందుకంటే మన ఇష్టం ఉన్న లేకపోయినా మన వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారా, టీఆర్ఎస్ ఉన్నారా, బీజేపీ ఉన్నారా, కమ్యూనిస్టులు ఉన్నారా, ఈ విద్యార్థి సంఘాలు ఎక్కడున్నారు అనే విషయంతో సంబంధం లేదు. కానీ ఎవరు ఎక్కడున్నా మన అంబేద్కరే మన దైవం అనేటువంటి మాత్రం చాలా మంది ఉన్నారు అనేసి మనం మర్చిపోదాం. సరే, వాళ్ళు ఎక్కడన్నా ఉండండి, వాళ్ళందరూ ఒకేసారి ఇక్కడికి రాకపోవచ్చు. అరే, అంబేద్కర్ బతికినప్పుడే అంబేద్కర్ ఎంబడి అందరూ వచ్చారా? పక్క పెట్టేసి, అంబేద్కర్ బతికినప్పుడే అంబేద్కర్ ఎంకి అందరూ వచ్చారా? రాకపోవచ్చు. కానీ అంబేద్కర్ అంటే అభిమానం అందరిలో ఉన్నది కదా. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ వాళ్ళు జీవించడం కోసం, వాళ్ళ వాళ్ళ పదవుల కోసం ఎక్కడైనా ఉండవచ్చు, కానీ అభిమానం మాత్రం చంపుకోలేదు కదా. అట్లనే అంబేద్కర్ను ఇప్పుడు ఎవరైనా సరే మన వాళ్ళు అందరు గౌరవిస్తారు కదా. నేను చెప్పదలుచుకునేది ఆగ్రహం విధంగా